రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న కూలీలు ఎక్కడికి వెళ్లకుండా ఉండాలని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ సూచించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గృహ నిర్మాణ రంగంలో మార్బుల్ షాపులలో ఇటుక బట్టీలలో చాలా మంది కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న వారు చాలా మంది ఉన్నారన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రంలో లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో అన్ని రంగాలు మూతపడడంతో ప్రస్తుతం పని లేకపోవడంతో వారంతా సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అలా ఎవరూ కూడా ప్రయాణాలు పెట్టుకోవద్దని, కార్మికులు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడికే భోజన సదుపాయం, వసతి సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. రోడ్డుపై కొందరు నడుచుకుంటూ కూడా వెళ్తున్నారు కాబట్టి ఎవరూ కూడా ప్రయాణాలు చేయొద్దని కమిషనర్ చెప్పారు. ఇక గృహ నిర్మాణంలో పనిచేసే కార్మికులకు వారి బిల్డర్స్ అసోసియేషన్ వాళ్లే భోజన సదుపాయం, వసతిని కల్పిస్తామని చెప్పినట్లు ఆయన తెలిపారు. లేబర్ అందరికి విజ్ఞప్తి, దయచేసి మీరు ఎక్కడ ఉన్నారు అక్కడ ఉండండి. ఇప్పుడు గృహ నిర్మాణ శాఖ సంబంధి ఆల్రెడీ ఆ బిల్డర్స్ అసోసియేషన్ ద్వారా ఈ ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి భోజనం వస్తే పక్క ఇవ్వాలని ఆ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. తర్వాత మిగతా లేబర్ సంబంధి కూడా ఇప్పుడు చాలా ఈ సోషల్ ఆర్గనైజేషన్స్ ఉన్నారు, వాళ్ళు ముందుకి వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. నిన్ననే ఈ వెస్ట్ బెంగాల్ సంబంధి 200 మైగ్రెంట్ లేబర్ వాళ్ళకి బాలాపూర్ ఏరియాలో భోజనం లేవు అని ఎస్ఓఎస్తో ఇమీడియట్లీ బాలాపూర్ ఇన్స్పెక్టర్ స్వయంగా వెళ్ళి అక్కడ లోకల్ డోనర్స్ సహాయంతో వాళ్ళని ఈ భోజన సౌకర్యం అరేంజ్ చేయడం జరిగినాయి. తర్వాత ఈ పీరియడ్లో ఈ మైగ్రెంట్ లేబర్ సంబంధి ఏమేం సమస్య ఉంటే పక్కా అది మా వాళ్ళు ఒక సంధానికర్త లాగా హెల్ప్ చేస్తారు. 9490617234 ఇది మా రాచకొండ పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ కరోనా సంబంధించి.